మూడు ఎంపీ సీట్లు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో అధిష్టానంతో చర్చించేందుకు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏఐసీసీ లీడర్లతో సమావేశం కానున్నారు. మూడు నియోజకవర్గాల అభ్యర్థులపై చర్చలు జరపనున్నారు. మరోవైపు రేపు జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో రేవంత్, భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. ఖమ్మం, కరీంనగర్ స్థానంలో అభ్యర్థుల ఖరారు ఏఐసీసీకి కీలకంగా మారింది. ఇక మూడు ఎంపీ సీట్లు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో అధిష్టానంతో చర్చించేందుకు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏఐసీసీ లీడర్లతో సమావేశం కానున్నారు. మూడు నియోజకవర్గాల అభ్యర్థులపై చర్చలు జరపనున్నారు. మరోవైపు రేపు జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో రేవంత్, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ఖమ్మం, కరీంనగర్ స్థానంలో అభ్యర్థుల ఖరారు ఏఐసీసీకి కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లినారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రయాణం అవుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. అయితే ఇప్పటికే ఇంకా పార్లమెంట్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీనిలో 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇంకా 3 పార్లమెంట్ సంబంధించిన విషయంపై కూడా చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులపై కూడా ఇంకా కొలిక్కి రావడం లేదు. అయితే ఇదంతా కూడా పెద్ద తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఇప్పటికే 3 ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొట్టారు. ఇప్పటికే తన అభిప్రాయం కూడా ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ 3 స్థానాలపై ఇంకా కొలిక్కి రావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 13 పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ కూడా తమ ప్రచారాలను కూడా హోరెత్తుతున్నాయి. అయితే ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా 3 స్థానాలు పెండింగ్ పెట్టడంపై కూడా ఇటు కాంగ్రెస్ లో సీనియర్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే మిగతా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటికే తమ 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఇప్పటికే ప్రచారం కూడా హోరెత్తున చేస్తున్నారు. కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ డిలే చేయడంపై కూడా ఇంకా కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇంకా ఎవరైనా వస్తే వారికి టికెట్ ఇచ్చే యోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తే మాత్రం ఇంకా పట్టణ స్థానాలకు పార్లమెంట్ అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి, మెయిన్ గా ఇటు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్. ఇక ఖమ్మం విషయానికి వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఖమ్మం సీటు పెద్ద తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఖమ్మం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది. మరోవైపు ఇటు చాలా వరకు కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. అయితే ఒకవేళ ఇటు మల్లు భట్టి విక్రమార్క భార్యకు ఇవ్వకుండా ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య మాత్రం తీవ్ర పోటీ ఉంది. కాబట్టి ఇది కేసీఆర్ ఇటు సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తారనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు మొన్ననే ఖమ్మం సీటు విషయంలో మాత్రం తెరపైకి ఓయూ విద్యార్థి నేత, టీపీసీ స్పోక్స్ పర్సన్ లోకేష్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈయన కూడా రేస్ లోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇటు ఖమ్మం సీటు విషయానికి వస్తే మాత్రం ఇటు డిప్యూటీ సీఎం భార్యకు ఇవ్వకుండా ఒకవేళ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుంటే మాత్రం ఇటు బీసీ నేతగా ఉన్నటువంటి లోకేష్ యాదవ్కి ఇవ్వాలని కూడా ప్రప్రథమంగా కూడా ఏఐసీసీ నేతల దృష్టి కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు దాదాపు 15 కాంగ్రెస్ లో లోకేష్ యాదవ్ ఉన్నారు, ఆయన ఓయూ నేతగా ఉన్నారు. ఇటు మల్లు భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు లోకేష్ యాదవ్కి ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు కూడా వస్తాయి. మరి అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుందో చూడాలి. ఖమ్మం సిటీలో మాత్రం ఇంకా తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే రేపు
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి కూడా పాల్గొని తమ అభిప్రాయం కూడా తెలియజేస్తారు. ఇప్పటికే వీళ్ళ అభిప్రాయం చెప్పినారు కూడా. మరోసారి మరోమారు ఢిల్లీ రావాలని కూడా ఏఐసిసి పెద్దల నుంచి కూడా వాళ్లకు ఆహ్వానాలు అందాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరో రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. రేపు ఉదయం బట్టి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ మూడు స్థలంపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తమ అభ్యర్థిపై ఇంకా తర్జన పరచన అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా అజారుద్దీన్ పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నాయి. మరో ముస్లిం వ్యక్తి కూడా ఇస్తానని కూడా ప్రచారం అయితే సాగుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య తీవ్రంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఫిరోజ్ ఖాన్ హాట్ కామెంట్ చేశారు. ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు కూడా ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైనే. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికైతే అంతర్గతంగా మాత్రం ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంకా హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ డిలే చేయడంపై కూడా తీవ్ర ఆసక్తిలో ఉన్నారు. ఇదే విషయంపై కూడా అధిష్టానికి చెప్పే దృష్టిలో ఉన్నారు. మరోవైపు ఇటు కొంతమంది ఏఐసిసి నేతలు కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ టికెట్ విషయంలో. ఎందుకంటే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు హైదరాబాద్ లో మాత్రం అసెంబ్లీ టికెట్ ఒక్కడు కూడా గెలుచుకోలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎట్లాగైనా ఈసారి పార్లమెంట్ టికెట్ చేయించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇటు బీజేపీ నుంచి మాధవీలత కూడా బరిలోకి దిగుతున్నారు. ఇటు బీఆర్ఎస్ వచ్చి శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ముస్లిం మైనార్టీ నేతకే హైదరాబాద్ టికెట్ ఇస్తారా లేకపోతే బీసీని బరిలోకి తీస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఎవరికి ఇస్తారనిపై కూడా. దీనిపై కూడా ఇటు ఏఐసిసిలోని కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీలు కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక కరీనా టికెట్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టికెట్ విషయంలో మాత్రం మెయిన్ ప్రధానంగా ఇక్కడ టికెట్ విషయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు ఇటు వెలిచాల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎవరికొకరు టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొన్నటికి మొన్న ఇటు తెరపైకి ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా వినిపించింది. ఆయనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని కూడా జోరుగా ప్రచారం అయితే మొన్నటి వరకు కూడా జరిగింది. అయితే ఆయన మాత్రం దాన్ని కొట్టిపారేస్తారు, తను బీఆర్ఎస్ లో ఉంటారని కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇంకెవరి కోసమన్నా ప్రయత్నం చేస్తున్నారా పార్లమెంట్ టికెట్ విషయంలో అనపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మొత్తానికైతే ఇంకా మూడు పార్లమెంట్ స్థానాలు ఇంకా కొలిక్కి రావాల్సింది. అయితే ఈ విషయం మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో అధిష్టానంతో చర్చించేందుకే మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు రోజుల పాయట్లో భాగంగా ఏఐసిసి లీడర్తో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత ఈ మూడు నియోజకవర్గ అభ్యర్థులపై చర్చలు జరుపుతారు. తెలిసిన తర్వాత తన అభిప్రాయం కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఏఐసిసి నేతలు ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ మీటింగ్ కు వీరంతా కూడా హాజరవుతారు. కాబట్టి ఎల్లుండి ఈ మూడు సీట్ల అభ్యర్థులపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని జోరుగా ప్రారంభించాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు కొంచెం వెనుకబడుతున్నారని కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రకటించాలి, తర్వాత ఇటు ప్రచారం కూడా హోరెత్తించాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఈసారి అత్యధికంగా 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఎందుకు కొలిక్కి రావడంపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి అభ్యర్థులు ఎవరైనా మారుస్తారా లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారికే టికెట్ ఇస్తారంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అంతా కూడా గుర్రుగా ఉన్నారు. కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక మూడు పార్లమెంట్ స్థానాలు ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పై కూడా మరి ఈ ఏఐసిసి కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీలో కూడా పొలికి వస్తుందా లేదా. ఎందుకంటే ఇంకా టైం కూడా దగ్గర పడుతుంది పార్లమెంట్ ఎన్నికలు కూడా. మే 13 పోలింగ్ ఉంది కాబట్టి ఇంకా ప్రచారం కూడా చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ ఏఐసిసి సంబంధించిన కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ మీటింగ్ లో ఈ మూడు స్థానాలపై కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్ సతీష్, అంటే ఢిల్లీ పర్యటనలో లోక్సభ ప్రచారానికి రావాల్సిందిగా ఏఐసిసి నేతలు కోరే అవకాశం ఉందా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మెయిన్ గా ఇటు రాహుల్ గాంధీ తో పాటు ప్రియాంక గాంధీ ప్రచారం చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే మనం నిన్న చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ భువనగిరి సంబంధించి పార్లమెంట్ స్థాయి సమస్య సమావేశం కూడా నిర్వహించారు. అయితే మెయిన్ గా ఇటు చౌటుప్పల్
అదే విధంగా మరో ప్లేస్ లో కూడా భారీ బహిరంగ సభ కూడా ఈ నెలలోనే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించేందుకు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు. అదేవిధంగా మరోవైపు ఇటు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా వచ్చి ప్రచారం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయడంలో భాగంగా వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చిస్తారు. చర్చిన తర్వాత వాళ్ళ టూర్ షెడ్యూల్ అంతా కూడా ఫిక్సేషన్ లో భాగంగానే అంటే ఈ రెండు రోజుల పర్యటనలో ఇటు మూడు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు ఫైనలైజ్ చేయడంతో పాటు అదేవిధంగా ఏఐసీకి సంబంధించిన అగ్రనేతల పర్యటన అదేవిధంగా ప్రచారం సంబంధించి కూడా షెడ్యూల్ కూడా అంటే ఇటు కార్నర్ మీటింగ్స్ తో పాటు అదేవిధంగా రోడ్ షోస్ అదేవిధంగా భారీ బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురు కూడా ప్రచారంలో దించాలని కూడా భావిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలా టూర్ షెడ్యూల్ సంబంధించి కూడా కరిగేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. సందీప్ థ్యాంక్ యూ సతీష్.